हाय फ्रेंड्स नमस्ते वेलकम बैक टू रागा तेलुगु चैनल नेनु ब्रेड नी चाला ईजी गा सिंपल इंग्रेडिएंट्स तो इंट्लोने एला तैयार चेसुकोवच्चो चूपिस्तुन्नानु ब्रेड तैयार चेसुकोवडानिकी कावाल्सिन पदार्थालनु चूद्दाम रेंडु कप्ल मैदा तीसुकोवाली रेंडु कप्ल मैदाकी हाफ कप ईस्ट तीसुकोवाली ఇది హోమ్ మేడ్ ఈస్ట్ తో బ్రెడ్ అని చెప్పాను కదా ఈ ఈస్ట్ ఎలా తయారు చేయాలో టాప్ లో ఐ కార్డ్ లో నేను లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి మనకి ఎప్పుడైనా సరే 1:4 రేషియోలో ఉండాలి మైదా ఇంకా ఈస్ట్ అనేది అంటే 1 కప్పు మైదా తీసుకుంటే 1/4 కప్పు ఈస్ట్ తీసుకోవాలి 2 కప్స్ తీసుకుంటే 1/2 కప్ ఈస్ట్ తీసుకోవాలి తర్వాత 1/4 కప్ మిల్క్ పౌడర్ తీసుకుంటున్నాను అలాగే 1 టేబుల్ స్పూన్ షుగర్ 1/2 టీస్పూన్ salt 2 టేబుల్ స్పూన్ ఆయిల్ లేదా బటర్ మీ ఇష్టం ఏ ఆయిల్ అయినా యూస్ చేసుకోవచ్చు తర్వాత కాచి చల్లార్చుకున్న గోరువెచ్చటి పాలను 1/2 గ్లాస్ తీసుకున్నాను డో తయారు చేయడం కోసం ఇప్పుడు డో ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో మైదా వేసుకోవాలి మీ దగ్గర మెజరింగ్ కప్స్ లేకపోతే ఇలాంటి కప్స్ తో అయినా మెజర్ చేసుకోండి తర్వాత ఇందులో salt మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోవాలి మిల్క్ పౌడర్ అవైలబుల్ లేకపోతే స్కిప్ చేయండి బట్ యాడ్ చేయడం వల్ల బ్రెడ్ అనేది సాఫ్ట్ గా మంచి టేస్ట్ అనేది వస్తుంది వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఈ పాలలో షుగర్ ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి షుగర్ బాగా కరిగేలాగా ఈ లోపు మనం పిండిలో ఈస్ట్ ని వేసుకొని ఈ ఈస్ట్ అంతా పిండితో బాగా కలిసేలాగా ఇలా బాగా కలుపుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పాలను కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండిని చాలా సాఫ్ట్ గా వచ్చే వరకు కలుపుకోవాలి మనం ఈ పిండిని ఎంత బాగా కలుపుకుంటే బ్రెడ్ అంత సాఫ్ట్ గా బాగా ఫ్లఫీగా వస్తుంది ఇలా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మనకి ఇలా చేతికి అతుక్కునేలాగా ఉండాలి పిండి మరి చపాతి ముద్దలాగా కాకుండా ఇలా కొంచెం అతుక్కునేలాగానే ఉండాలి ఇలా ఒక 5 టు 6 మినిట్స్ పాటు ఈ పిండిని బాగా ఒత్తుకోవాలి అప్పుడే మనకు బ్రెడ్ చాలా స్పాంజీగా ఫ్లఫీగా వస్తుంది ఇలా కొద్దిసేపటికి చేతికి వదులుతూ పిండి అనేది ఇలా ముద్దలాగా రెడీ అవుతుంది ఇలా ఇక్కడ చూపిస్తున్నట్టుగా లోపలికి ఇలా టక్ చేసుకుంటూ పిండిని ముద్దలాగా చేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఇలా బౌల్ కంత అప్లై చేసుకోవాలి చేసి పెట్టుకున్న ముద్దని ఇందులో ప్లేస్ చేసి పైన కొద్దిగా ఆయిల్ వేసి మూత పెట్టుకొని 3 నుంచి 4 గంటల సేపు ఈ పిండిని పక్కన పెట్టుకోవాలి ఇది హోమ్ మేడ్ ఈస్ట్ కదా కాబట్టి టైం ఎక్కువ తీసుకుంటుంది నార్మల్ డ్రై ఈస్ట్ అయితే 1 అవర్ 2 అవర్స్ అయితే సరిపోతుంది చూడండి 3 అవర్స్ తర్వాత పిండి అనేది డబుల్ సైజ్ అయ్యింది కదా ఎంత ఫ్లఫీగా వచ్చిందో చూడండి దీన్ని ఇంకొకసారి ఇలా ముద్దగా చేసుకొని ఒక ఫ్లాట్ సర్ఫేస్ మీద కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఒత్తుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక సిలిండ్రికల్ షేప్ లో ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఎక్కడ క్రాక్స్ లేకుండా ఇలా ఫింగర్స్ తో మనం క్లోజ్ చేసుకుంటూ ఈ పిండిని సిలిండర్ షేప్ లో ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఎక్కడైనా క్రాక్స్ ఉంటే మనం బేక్ చేసినప్పుడు అవి విడిపోయి బ్రెడ్ అనేది సరిగ్గా రాదు షేప్ కాబట్టి క్రాక్స్ ఎక్కడ లేకుండా చూసుకోవాలి ఈ విధంగా చేసుకున్న తర్వాత ఒక బ్రెడ్ మౌల్ తీసుకొని అందులో ఆయిల్ ని కాని బటర్ ని కాని అప్లై చేసుకొని ఈ చేసి పెట్టుకున్న ఈ డోని ఇక్కడ ప్లేస్ చేసుకోవాలి మీకు ఇలాంటి మౌల్స్ లేకపోతే ఏదైనా అల్యూమినియం ఫాయిల్ ఉంటుంది కదా ఏదైనా బౌల్ లో అల్యూమినియం ఫాయిల్ ని పెట్టుకొని కూడా మనం బేక్ చేసుకోవచ్చు ఇలా పిండిని ప్లేస్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టు ఫింగర్స్ తో ఇలా ట్యాప్ చేసుకొని మరి ఎక్కువ ప్రెస్ చేయకుండా చూసుకోవాలి తర్వాత దీనిపైన ఒక క్లాత్ ని కవర్ చేసుకొని 1 అవర్ పాటు పక్కన పెట్టేసుకోవాలి 1 అవర్ తర్వాత చూడండి ఈ డో చూడండి డబుల్ అయ్యింది చూడండి సైజ్ అనేది తర్వాత దీనిపైన గోరువెచ్చని పాలను అప్లై చేసుకోవాలి ఇలా చేయడం వల్ల బేక్ అయిన తర్వాత మనకు మంచి కలర్ అనేది వస్తుంది బ్రెడ్ కి పైన తర్వాత మందంగా ఉన్న ఒక బౌల్ ని తీసుకొని అందులో salt కాని ఇస్కన్ కాని వేసుకొని బాటమ్ లో పైన ఇలా ఒక ప్లేట్ ని వేసుకొని దీన్ని 10 మినిట్స్ పాటు స్టవ్ మీద ప్రీ హీట్ చేసుకోవాలి బేకింగ్ కోసం 10 మినిట్స్ తర్వాత బ్రెడ్ మౌల్ ని ఇందులో ప్లేస్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసి
ఒక 35 to 40 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఈ బ్రెడ్ని బేక్ చేసుకోవాలి. 35 మినిట్స్ తర్వాత చెక్ చేస్తున్నాను. చూడండి పైన కలర్ అంతా చేంజ్ అయ్యింది కదా, ఇలా వచ్చింది అంటే మనకు పర్ఫెక్ట్గా బేక్ అయినట్టు బ్రెడ్. ఇప్పుడు స్టవ్ మీద నుంచి పక్కకు తీసి దీన్ని ఇలా ఎడ్జెస్లో సెపరేట్ చేసుకోవాలి మౌల్డ్ నుంచి బ్రెడ్ని. ఇలా సెపరేట్ చేసుకున్న తర్వాత డీమౌల్డ్ చేసుకోవాలి. ఒకసారి ఇలా ట్యాప్ చేసామంటే బ్రెడ్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఇలా వేడిగా ఉండగానే చూడండి చాలా వేడిగా ఉంది, ఎంత సాఫ్ట్గా బేకరీ స్టైల్లో బ్రెడ్ అనేది రెడీ అయింది కదా. చూడడానికి కూడా ఎగ్జాక్ట్గా బేకరీ స్టైల్ లాగానే వచ్చింది బ్రెడ్. ఇలా వేడిగా ఉండగానే మనం దీనిపైన కొద్దిగా బటర్ అప్లై చేయడం వల్ల మనకు చాలా షైనీగా ఉంటుంది బ్రెడ్. తర్వాత ఒక వెట్ క్లాత్లో ఇలా కవర్ చేసుకొని హాఫ్ అన్ అవర్ పాటు కంప్లీట్గా చల్లారనివ్వాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత చూస్తే చూడండి ముందు కంటే కూడా ఇంకా సాఫ్ట్గా వచ్చింది బ్రెడ్. ఇప్పుడు ఈ బ్రెడ్ని ఇలా కచ్చులుగా ఉన్న ఒక నైఫ్ తీసుకొని పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా వేలు మందంతో పీసెస్గా కట్ చేసుకోవాలి. మీకు కట్ చేస్తుంటే తెలుస్తుంది కదా ఎంత సాఫ్ట్గా వచ్చిందో బ్రెడ్. ఇలా మనం ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చాలా ఈజీగా బ్రెడ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. బయట కొనాల్సిన అవసరం లేకుండా ఎగ్జాక్ట్ బేకరీ స్టైల్లో మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మీకు పీసెస్ చూపిస్తే చూడండి ఎంత బాగా స్పాంజీగా వచ్చిందో, ఎంత ప్లఫీగా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది బ్రెడ్. లోపల ఎయిర్ గ్యాప్స్ కూడా ఫామ్ అయ్యి చాలా స్పాంజీగా ఉంది. మీరు అబ్జర్వ్ చేశారంటే గ్యాప్స్ అనేవి బాగా కనిపిస్తున్నాయి. ఇలా మనం ఈజీగా ఇంట్లోనే బ్రెడ్ని తయారు చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.